ఇక నిందితుడు రాజు కోసం పోలీసులు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే వెయ్యి అంటే వెయ్యి మంది పోలీసులు ఒక పది బృందాలుగా ఏర్పడి ఇటు హైదరాబాద్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పిఎస్లకి రాజుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ ఆఫీసులకు కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి అంటే వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు కూడా రాజుకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఎందుకంటే ఏదైనా గ్రామానికి వెళ్ళి ఉండొచ్చు అనే అనుమానంతో పోలీసులు ఆ విధంగా కూడా దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఛేదించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరుగుతోంది పోలీసుల వ్యూహం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి రాజుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం మినారెడ్డి అప్డేట్స్ ఏంటి తాజా సమాచారం ఏంటి రాజుకు సంబంధించి పవన్ ఏమైతే రాజుకు సంబంధించి దాదాపుగా వారం తర్వాత ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం చాలా తీవ్రంగా గాలిస్తుంది మనం గమనించవచ్చు దాదాపుగా వెయ్యి మంది పోలీసులు ఈ ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అలాగే దీనికి సంబంధించి మఫ్టీలో కూడా కొంతమంది అంటే సిసి కెమెరా విజువల్స్లో కొన్ని ప్రాంతాల నుంచి కొంత సమాచారం వస్తూ ఉంది ఎలిమినగర్ కావచ్చు ఉప్పలు కావచ్చు అలాగే చుట్టుపక్కల ప్రాంత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాడని చెప్పన్నట్టుగా సమా దానికి సంబంధించిన కొంత సమాచారాన్ని స్థానికుల నుంచి అంటే మనం గమనించవచ్చు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఒక ఆర్టీసీ కావచ్చు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఒకవేళ బారెడ్ రెస్టారెంట్ ఉంటాడని చెప్పేసి అని దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా డిస్ప్లే చేయడం అలాగే ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా దీనికి సంబంధించి బస్సుల్లో వాల్పోస్ట్లో పబ్లిక్కి ఈ ఫోటో చూపించి ఈ ఫోటో కనుక ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా సమాచారం ఇవ్వాలని చెప్పేసి అని ఆర్టీసీ యాజమాన్యం మొత్తంగా ఓవరాల్గా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం అయిపోయింది కానీ పోలీస్ యంత్రాంగం దీనికి సంబంధించి కొంత సమాచార సమాచారాన్ని సేకరించడం తెలుస్తూ ఉంది అయితే అతను ఎక్కడున్నాడు అలాగే అతని దగ్గరున్న అతను దగ్గర డబ్బులు కూడా లేవు పద్దెనిమిది వందల రూపాయల డబ్బులున్నాయి ఆ రోజు ఏ రోజైతే సంఘటన జరిగిందో ఆ రోజు ఊర దగ్గర తీసుకొని పరదయ్యాడు తర్వాత కళ్ళు కాంపౌండ్ల దగ్గర కావచ్చు తర్వాత బాగా నష్టం ఉండే అవకాశాలు చెప్పిన నేపథ్యంలో ప్రతి చోట కూడా గాలిం చర్యలు చేపడుతున్నారా అలాగే నగర సిఫార్లు నగర సిఫార్లు నడుచుకుంటూ పోతూ కానీ తర్వాత ఏదైనా వెహికల్లో పోతూ ఉన్నాడని చెప్పేసి అని నాకాబీగా నిర్వహించారు సో ఓవరాల్గా ఇంత పకడ్బందీగా ఇంతమంది పోలీస్ యంత్రాంగం స్పందించినప్పుడు కూడా ఎందుకు ట్రేసెట్టు కావట్లేదు దాని మీదనే వంద వంద అర్థం కావట్లేదు ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందున తాజా సమాచారం ప్రకారం మాత్రం ఎల్బీ నగర్ ఉపర ప్రాంతాల్లో సంచరిస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది మరోవైపున ఎప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారా పోలీసు అదుపులో ఉన్నాడని చెప్పిన సమాచారం ఉన్నట్టు కూడా దాని మీద ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు సో రాజు ఆచూకీ ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇప్పటికే ఒక్కసారిగా ఒక రాజకీయ నాయకులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు అందరూ కూడా చాలా ప్యాంద్ర సిచ్యువేషన్లో వాళ్ళ తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలి ఎవడైతే నిందుతున్నాడో ఆ నిందితుని పట్టుకోవాలి మరొకరు ఇలాంటి ఆలోచన చేయకుండా మరొకరు ఇలాంటి ఘటనకు పాల్పడుకోవడానికి ఖనిజ తీసుకోవాలని చెప్పడం కూడా పూర్తిగా డిమాండ్ వస్తూ ఉంది మనం గత కొత్త చూసాము ఇక్కడ సిగరేణి కాలనీలో మహమ్మద్ అలీ హోం హోంశాఖ మంత్రి కూడా రావడం జరుగుతూ ఉంది అక్కడ అలాగే అక్కడికి వచ్చినా కూడా కూడా అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వంగా కదిలింది మరి ఇప్పటివరకు మీరు ఏం చేశారని చెప్పి కూడా స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఘోరాలు చూస్తే పరిస్థితి చాలా చేయదడిపోతూ ఉంది నిరసనలు తన తీవ్ర తీవ్రస్థాయిలో వస్తున్న నేపథ్యంలో మరి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైనప్పటికి కూడా ఇంతమంది పోలీస్ యంత్రాంగం ఈ డిపార్ట్మెంట్ పండుగ సైబరాబాద్కు సంబంధించిన కమిషన్ కూడా దీని మీద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరి ఈ నిధుల కోసం వెతుకుతున్న పరిస్థితి మరి ఇంత పోలీస్ యంత్రాంగం ఉంది ఇంత టెక్నాలజీ ఉంది మనం చెప్పు చెప్పుకుంటున్నాం హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా లక్షల సిసి కెమెరాలు ఉన్నాయి ఈ చిన్న చిట్టుకు పడిన కూడా గుర్తించే టెక్నాలజీ మా దగ్గర ఉందని చెప్పి చెప్పుకున్నప్పుడు కూడా మరి రాజు ఆర్కీ కనుగొనడంలో ఎందుకు ఫెయిల్ అవుతుంది దాని మీద ఇంతవరకు సమాధానం లేదు మొత్తం మీద మనకు వద్దున్న కొన్ని కొంత లీడ్స్ ప్రకారం అయితే మాత్రం ఇప్పటికే అతనికి సంబంధించిన కదలికలను గుర్తించారని అని కూడా మనకు తెలుస్తా ఉంది పవన్ ఇన్నారెడ్డి రాజు స్నేహితుడు అంటే మనం ఉప్పల్కి సంబంధించి అక్కడ ఏదైతే మద్యం సేవించి తర్వాత బయటకు వస్తున్న విజువల్స్ మనం కూడా చూస్తా ఉన్నాం సో ఆ స్నేహితుడిని స్టార్టింగ్ లో విచారించడం జరిగింది తను ఏదైతే ఈ నేరం చేసి ఇక్కడికి వచ్చాడనే విషయం నాకు తెలియదు అని ఆయన కూడా చెప్పాడని మనకు సమాచారం అయితే ఉంది కదా సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు మళ్ళీ ఆయనను విచారించే ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తున్నారా పవన్ దీనికి సంబంధించి మన దగ్గర కొంత కీలకమైన సమాచారం అయితే ఉంది అయితే రాజు అనే వ్యక్తి సాధారణంగా ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు అలాగనే ఇతను సంబంధించి కొంతమంది చాలా లిమిటెడ్గా లిమిటెడ్ కొంతమంది వ్యక్తులతో మాట్లాడతారని చెప్పేసి అని చెప్పడం అయితే మనం ఆ రోజు సీసీ కెమెరాల్లో చూసిన విజువల్స్ ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఈ ఘటన జరగగానే అతనితో పాటు వెళుతున్న విజువల్స్ సిసి కెమెరా చిక్కాయి కాకపోతే ఆ వ్యక్తి విచారించడం నాకు తెలియని అన్నాడు అయితే మనకు అందులో సమాచారం ప్రకారం ఈ షెల్టర్గా షెల్టర్ జోన్గా ఎవరైతే ఇతను సంబంధించిన కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయన కదల కదలికలు ఉన్నాయి తర్వాత కొంతమంది స్నేహితులు అతను సపోర్ట్ చేస్తారని చెప్పి సమాచారం ఉంది అయితే వాళ్ళు ఎవరు నిజంగానే అతను స్నేహితులు షెల్టర్లో ఉన్నాడా తర్వాత వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా అని దాని మీద కూడా ఇంకా క్లారిటీ అవ్వాల్సి ఉంది ఎవరైతే అతను క్లోజ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు ఉన్నారు ఈ క్రమంలోనే ఒకవైపున సిసి కెమెరా విజువల్స్ కావచ్చు మరోవైపున పబ్లిక్ ఇచ్చిన సమాచారం కావచ్చు మరోవైపున స్నేహితుల్లో ఇచ్చిన సమాచారం ఆధారం కూడా ఇప్పటికే దాదాపుగా ఒక నలుగురు స్నేహితులు అంటే ఎవరితో అంటే ఆయన డైలీ లెవెల్గా పనికి వెళ్తూ ఉంటాడు ఆ డైలీ లెవెల్గా పనికి వెళ్తున్న క్రమంలో మేస్త్రిని తర్వాత మేస్త్రితో పాటు అతనితో పనిచేసే కొంతమంది వ్యక్తులు కూడా విచారం చేస్తున్న క్రమంలో కొంత కీలకమైన సమాచారం వచ్చింది ఖచ్చితంగా ఈ స్నేహితుల దగ్గర ఉండే అవకాశం ఉంది అయితే అతను ఎక్కడ కూడా మూవ్ అయ్యే అవకాశం లేదు అతని దగ్గర డబ్బులు కూడా లేవు తర్వాత అతను ఎవరితో పెద్ద మారే వ్యక్తిగా కాదు కాబట్టి ఎవరితో అయితే క్లోజ్గా ఉంటాడో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న క్రమంలో కొంత కీలకమైన సమాచారం కూడా ఉంది అంటే అంటే స్నేహితులే షల్టర్ ఇచ్చి కాపాడుతున్నారా బయటకు రాకుండా అన్న యాంగిల్లో కూడా ప్రస్తుతం మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది మనం గమనించకపోవడం ప్రధానంగా ఎల్బీ నగర్ ఉప్పల ప్రాంతాల్లో మన సిసి కెమెరా విజువల్ లో దొరకడమే కాకుండా అక్కడ ఇతర ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి అని స్థానికులు కొంతమంది పోలీసుకు సమాచారం ఇచ్చారు ఈ సమాచారం ఇచ్చిన నేపథ్యం అలాగే సిసి కెమెరా విజువల్స్ అలాగే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం అంటే స్నేహితులు సపోర్ట్ తోటి అతను ఎక్కడైనా షెల్టర్ దూరంగా పెట్టుకొని ఊరి చివరు ఊరి చివరిలో కానీ తర్వాత ఎవరైనా స్నేహితులలో కానీ ఉండే అవకాశం ఉందా యాంగిల్ కూడా కూర్చొని దర్యాప్తు కొనసాగుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించిన కొంత కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించడం కూడా మనకు తాజాగా అప్డేట్స్ అంతా ఉన్నాయి